ఉస్మానియా ఆసుపత్రిలో అధునాతన సిటీ స్కాన్ క్యాత్ ల్యాబ్ ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిఎంఈ రమేష్ రెడ్డిలతో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ప్రారంభించారు. ₹7 కోట్ల క్యాత్ ల్యాబ్ ఒకటి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ₹2 కోట్ల 12 లక్షల రూపాయలతో ఒక సిటీ స్కాన్ మిషన్ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఉస్మానియాలో సిటీ స్కాన్ ఇప్పటివరకు 2 సిటీ స్కాన్స్ ఉన్నాయి. అందులో ఒకటి నాట్ ఫంక్షనల్, ఒకటే ఒక మిషన్ పనిచేస్తూ ఉంది. ఏ రోజుకు ఆ రోజు స్కానింగ్ జరగాలి, త్వరితగతిన పేషెంట్స్కు మరి ట్రీట్మెంట్ అందాలంటే స్కాన్ రిపోర్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కనుక 3వ సిటీ స్కాన్ను ఈరోజు ఉస్మానియా ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. ఒక సిటీ స్కాన్ ఏదైతే పనిచేయడం లేదన్నారో దాన్ని కూడా వెంటనే మరమ్మతు చేసి అందుబాటులోకి తీయవాలి. 3 సిటీ స్కాన్లు కూడా పనిచేయాలని చెప్పి మరి సూపరింటెండెంట్ గారికి చెప్పాం. రైట్ నౌ ఈరోజు నుంచి 2 సిటీ స్కాన్లు పనిచేస్తున్నాయి. 3rd ఏదైతే రిపేర్ ఉందో దాన్ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా క్యాత్ ల్యాబ్ అనేది చాలా రోజుల నుంచి లేకపోవడం వల్ల మరి గుండె జబ్బుకు చెందినటువంటి పేషెంట్స్ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 7 కోట్ల రూపాయలతో క్యాత్ ల్యాబ్ను కొత్తది ఉస్మానియా ఆసుపత్రికి శాంక్షన్ చేశారు. దాన్ని ఈరోజు మేము ప్రారంభించుకోవడం జరిగింది. దీంతో చాలా వరకు మనకు కొంత రిలీఫ్ వస్తుంది. మరి చాలామంది పేషెంట్స్ ఇంతకుముందు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, మరి దీన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చాం. ఇలాంటి క్యాత్ ల్యాబ్స్ మరొక 4 మన రాష్ట్రంలో తీసుకురాబోతా ఉన్నాం. ఖమ్మంలో అతి త్వరలోనే అది రెడీ ఫర్ ఇనాగ్రేషన్ ఉంది. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉండి మనం చేయలేకపోయినాం. ఖమ్మంలో కూడా క్యాత్ ల్యాబ్ను రాబోయే వారం 10 రోజుల్లో ప్రారంభోత్సవం చేసి ఉపయోగంలోకి తీసుకొస్తాం. ఆదిలాబాద్ రిమ్స్లో కూడా ఒక క్యాత్ ల్యాబ్ ఉంది. దానిలో కొంత ఇంకా చివరి దశలో పనులు జరుగుతూ ఉన్నాయి. త్వరితగతిన దాన్ని పూర్తి చేసి ఆదిలాబాద్లో కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం. గాంధీ ఆసుపత్రిలో కూడా కొత్తది ఈ మధ్యనే మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఒక 45-50 రోజుల్లో గాంధీ ఆసుపత్రిలో కూడా క్యాత్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొస్తాం. మరొకటి వరంగల్లో కూడా ఉంది. దాన్ని కూడా ఫంక్షనల్ చేయడానికి దాంట్లో కొన్ని చిన్న రిపేర్స్ ఉన్నాయి. దాన్ని కూడా అటెండ్ చేసి తీసుకొస్తాం. మొత్తంగా రాష్ట్రంలో ఒక 5 చోట్ల ఈ క్యాత్ ల్యాబ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చి గుండె జబ్బుకు చెందినటువంటి పేషెంట్స్కు ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి అది అందులో మొట్టమొదటిది ఈరోజు ఉస్మానియాలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ముఖ్యంగా ఉస్మానియాలో మా హెచ్ఓడీస్, మా డాక్టర్స్ అందరితో కూడా ఈరోజు చాలా డీటెయిల్డ్ రివ్యూ కూడా చేసుకున్నాం. మళ్ళీ ఇంకా దీన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేయొచ్చు అనే దాని మీద దృష్టి పెట్టినాం. ఒక 50 పడకల ICU కూడా ఇక్కడ నిర్మాణంలో ఉంది. దాన్ని వెంటనే రాబోయే 2 నెలల్లోగా పనులు పూర్తి చేసి ఆ 50 పడకల ICUని కూడా అందుబాటులోకి తేవాలని చెప్పి చెప్పాం. వెంటిలేటర్స్ కూడా దాదాపు 180 వెంటిలేటర్లలో 102 వెంటిలేటర్లు పనిచేస్తూ ఉన్నాయి. ఒక 78 వెంటిలేటర్లు పనిచేయడం లేదని మా దృష్టికి వచ్చింది. వెంటనే ఆ 78 వెంటిలేటర్లను కూడా మరమ్మతు చేయాలని, వాటిని వినియోగంలోకి తేవాలని చెప్పి కూడా సూపరింటెండెంట్ గారికి ఆదేశించాం. ఏవైనా కొన్ని పనిచేయని పరిస్థితి ఉంటే దాన్ని స్క్రాప్ చేయండి, కొత్తవి కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. శానిటేషన్ సిబ్బంది సరిగా పనిచేయడం లేదు, శానిటేషన్కు కొత్త కాంట్రాక్టర్లను టెండర్లు పిలవాలి అని చెప్పి కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం ద్వారా ఉన్న వాళ్ళ సర్వీస్ సరిగా లేదు, క్వాలిటీ సరిగా లేదు, కనుక దాన్ని రద్దు చేసి తక్షణమే టెండర్లు పిలవాలని డిఎంఈ గారిని, టీఎస్ఎంఐడిసి ఎండి గారిని కూడా ఈరోజు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మార్చురి చాలా నెలకు దాదాపు 1000 పోస్ట్మార్టంలు జరుగుతుంటాయి ఉస్మానియా ఆసుపత్రిలో. ఇక్కడ మార్చురి పరిస్థితి బాగలేదు, ఒక మంచి మార్చురి రావాలి అని చెప్పి మా డాక్టర్స్, ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా వారు కోరడం జరిగింది. దానికి ఒక 5 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారు. ఉస్మానియాలో అత్యాధునిక సౌకర్యాలతో ఉన్నటువంటి ఒక లేటెస్ట్ మార్చురి 5 కోట్ల రూపాయలతో వెంటనే మేము మంజూరు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా అవసరం, చాలా నంబర్ ఆఫ్ కేసెస్ కూడా వస్తూ ఉన్నాయి, చాలా అక్కడ సిచ్యువేషన్ కూడా బాగాలేదు. మరి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే మమ్మల్ని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఉస్మానియాతో పాటు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని మార్చురీలను కూడా ఆధునీకరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. అందులో హయ్యెస్ట్ కేసెస్ ఎక్కువగా ఉస్మానియాలో వస్తాయి, కనుక టు బిగిన్ విత్ ఇవాళ 5 కోట్ల రూపాయలతో ఒక మార్చురీని ఉస్మానియాలో శాంక్షన్ చేస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. త్వరలోనే మా డిఎంఈ గారితో మా ప్రపోజల్స్ తెప్పించుకొని రాష్ట్రంలోని అన్ని మార్చురీలను కూడా ఆధునీకరిస్తాం. అక్కడ మరి ఫ్రీజర్స్ కూడా అందుబాటులో పెట్టి ఒకవేళ డెడ్ బాడీని 1-2 రోజులు విదేశాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేదాకా ఉంచాల్సి వస్తే కూడా మరి ఫ్రీజర్స్ను కూడా పెట్టే విధంగా అన్ని పోస్ట్ మార్టమ్స్ సెంటర్స్లో కూడా
ఫ్రీజర్స్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం రాత్రిపూట కూడా పోస్ట్ మార్టం చేసే సౌకర్యం ఇచ్చింది, కనుక అక్కడ అవసరమైనటువంటి లైటింగ్ సౌకర్యాన్ని, రిక్వైర్డ్ లైటింగ్ ఉండే విధంగా కూడా మరి ఈ ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇచ్చాం. సో ఆ సౌకర్యం కూడా కల్పించి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రాత్రిపూట కూడా పోస్ట్ మార్టం జరిగే విధంగా, ఎక్సెప్షన్ లేదా ఒక 1 or 2 అందులో ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి తప్ప అందరికీ కూడా పోస్ట్ మార్టం చేసే విధంగా ఈ సౌకర్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ జనవరి 1వ తేదీన ఉస్మానియా ఆసుపత్రికి నేను తిరిగి వస్తానని చెప్పి మా హెచ్ఓడీస్ అందరికీ కూడా చెప్పాం. మా హెచ్ఓడీస్ అందరూ కూడా ఎట్లా వాళ్ళు హౌ దే ఆర్ గోయింగ్ టు పర్ఫామ్, కొత్త సంవత్సరంలో 2021 నుంచి 2022 సంవత్సరంలో ఏ రకంగా ప్రోగ్రెస్ చేయాలి, ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేద్దామనే దాని మీద వాళ్ళే ప్రజెంటేషన్స్ ఇచ్చి 2022వ సంవత్సరంలో మన యొక్క టార్గెట్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేద్దాం, మన సేవలు ఎట్లా ఇంప్రూవ్ చేద్దాం, మన పర్ఫార్మెన్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేద్దాం అనే విషయం మీద కూడా చాలా లోతుగా మేము డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్లో కూడా కేసెస్ సంఖ్య ఇంకా బాగా పెంచండి, సేవలు అందించండి, ప్రైవేట్ ఆసుపత్రులకు మరి పేదవాళ్ళు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ రంగంలోనే మరి పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ సేవల్ని కూడా విరివిగా వినియోగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని చెప్పి కూడా మా డాక్టర్లందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా రేడియాలజీ పథాలజీలో ఏ రోజుకు ఆ రోజు పరీక్షలు జరిగి డాక్టర్లకు రిపోర్ట్లు వెళ్ళాలి, టెస్టింగ్ల కోసం రోజుల తరబడి రోగులు ఉండాల్సిన అవసరం లేకుండా చూడాలి అని చాలా గట్టిగా చెప్పినాం. ఎందుకంటే ఇక్కడ ఎంఆర్ఐ ల్యాబ్ ఉంది, 3 CT స్కాన్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో అత్యాధునిక ఎక్విప్మెంట్ కూడా ఇచ్చాం, సిబ్బందిని కూడా ఇచ్చాం. సో డెఫినెట్గా ఏ రోజున ఆ రోజు పరీక్షలు చేయండి, ఎందుకంటే ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీ ల్యాబ్ రిపోర్ట్స్, స్కాన్ రిపోర్ట్స్, ఎంఆర్ఐ రిపోర్ట్స్ అన్నీ ఇచ్చిన తర్వాతనే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. 24 గంటలు దాటకుండా ఖచ్చితంగా ప్రతి పేషెంట్కి కూడా మీరు అవసరమైన పరీక్షలు జరిపి రిపోర్ట్లు మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్కి అందించే విధంగా చేయాలని చెప్పి కూడా ఇవాళ రివ్యూ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశగా మరి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా మాకు ప్రామిస్ చేసినవి, తప్పకుండా మేము వీలైతే 12 అవర్స్లోనే ఇస్తాం, బట్ మ్యాక్సిమం 24 అవర్స్లో ఏ డాక్టర్ గారు రిపోర్ట్ రాసినా కూడా దాని పరీక్ష ఫలితాలు డాక్టర్ల ముందు ఉంచుతామని చెప్పి ముఖ్యంగా రేడియాలజీ పథాలజీ డిపార్ట్మెంట్స్ కూడా ఇవాళ మేము రివ్యూ చేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. సో రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఇది ఒక ఆరోగ్య తెలంగాణగా మనం రూపుదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎన్ఏబీసీకి అంటే క్వాలిటీ దాంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఏబీసీ శాంక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం. అంటే ఉస్మానియాలో మేము ఎన్ఏబీసీ అక్రిడేషన్ కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాం.